వైఎస్ఆర్సీపీకి కళ్ళు చెవురైన ఐప్యాక్ ఇప్పుడు అదే పార్టీ శ్రేణులు నేతలకు విరన్గా మారింది ఐపాక్ నివేదికలపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటున్న వైసీపీ తీరుపై నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు స్థానిక ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలకు అమ్ముడుపోతున్న ఐపాక్ బృందం ఇచ్చే నివేదికలను ఏ విధంగా ప్రాతిపదికగా తీసుకుంటారని నియోజకవర్గాల్లో వైసీపీ అసమ్మతి నేతలు పరిశీలకులపైనే అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో అసమ్మతి నేతలు ఐపాక్ ప్రతినిధుల ఏకపక్ష తీరుపై బహిరంగంగానే విరుచుకుపడ్డారు వారంతా ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు అమ్మిడిపోయారనే ఆరోపణలు గుప్పించిన వైనం మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఐపాక్ బృందాల పనితీరుపై మండిపడుతున్న పరిస్థితి డాక్టర్ మాదాసి వెంకయ్య ఇన్ఛార్జ్ అశోక్వర్గాల మధ్య ఆధిపత్య పోరాటం కాస్త దాడుల వైపు మరలడం ఆ పార్టీ నాయకత్వానికి శిరోభారంగా పరిణమించింది వచ్చే ఎన్నికల్లో దాదాపు డెబ్బై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మారుస్తారన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో చాలా కాలం నుంచి జరుగుతుంది అదేవిధంగా ఇన్ఛార్జీలలో కొంతమందికి టికెట్లు ఇస్తారన్న చర్చ కూడా జరుగుతుంది ఆ క్రమంలో వైసీపీ ఆస్థాన సర్వే కంపెనీ ఐపాక్తో అభ్యర్థులపై సర్వే చేయించింది ఆ బృందం ఇచ్చే నివేదికల ఆధారంగానే టికెట్లు ఇస్తారన్నది వైసీపీలో బలమైన భావన ఇప్పుడు అదే ఆ పార్టీ కొంపముంచబోతుంది ఐపాక్ బృందాలను ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు మహారాజ పోషకల్లా మేపుతున్నారన్న వ్యాఖ్యలు వైసీపీలోని ద్వితీయ శ్రేణి నేతల్లో బాహాటంగానే వినిపిస్తున్నాయి టికెట్లు ఆశిస్తున్న ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు ఐపాక్ బృందాన్ని మేనేజ్ చేసి నాయకత్వానికి తప్పుడు నివేదికలు పంపిస్తున్నారన్నది వారిని వ్యతిరేకించే నేతల ఫిర్యాదు ఐపాక్ బృందానికి నియోజకవర్గాల్లో హోటళ్ళు కార్లు ఇతర విలాసాల వారు సమకూరుస్తున్నారన్నది అసమ్మతి నేతల మరో ఆరోపణ మెజారిటీ ఐప్యాక్ ప్రతినిధులు క్షేత్రస్థాయి సర్వే నిర్వహించకుండా మండల స్థాయి విలేకరులతో వివరాలు సేకరిస్తున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు తొలి గత ఎన్నికల్లో పీకే బృందం హవాకు ఎదురులేదని గుర్తు చేస్తున్నారు ఏ ఏ స్థాయి నాయకులను సమావేశాలకు ఆహ్వానించాలి ఎవరిని పిలవాలన్న అంశాలను కూడా వారే ఖరారు చేసేవారని చెబుతున్నారు ఎమ్మెల్యే టికెట్ల కోసం నియోజకవర్గ స్థాయి నేతలు పీకే బృందాన్ని అన్ని విధాలా ప్రసారం చేసుకున్న విషయాలను గుర్తు చేసుకుంటున్నారు తాజాగా ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ అశోక్ బాబుకు వ్యతిరేకంగా నియోజకవర్గంలోని నేతలంతా ఒక తేటపైకి వచ్చిన వైనం సంచలనం సృష్టించింది